గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ టాలెంట్ ను వెలికి తీసేందుకు 5 ఏళ్లుగా కృషి చేస్తున్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రయత్నం ఫలించింది. తెలంగాణకు చెందిన యువ క్రికెటర్లను తమ డివిజన్ లీగ్స్ లో ఆడించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకుంది. నగరంలో నిర్వహించిన సెలక్షన్స్ లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రవణ్, రోహన్ అండర్ 14, అండర్ 17 డివిజన్ 4 లీగ్స్ లో ఆడేందుకు ఎంపికయ్యారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు ఇది చారిత్రక ఘట్టంగా ఫౌండర్ సెక్రటరీ సునీల్ బాబు అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు క్యాట్ గొప్ప వేదికగా నిలుస్తోందని చెప్పారు. దేశంలో క్రికెట్ టాలెంట్ ఎక్కడ ఉన్నా తాము ప్రోత్సహిస్తామని టీఎన్సీఏ ప్రతినిధి మహమ్మద్ యూసుఫ్ చెప్పారు. రాష్ట్ర స్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని యువ క్రికెటర్లు చెప్పారు. వాస్తవంగా ఒక హిస్టారిక్ డే అని చెప్పొచ్చు క్యాట్ రూరల్ క్రికెటర్స్ కి, ఎందుకంటే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్స్ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ రోజు సెలక్షన్స్ జరిగినాయి. చాలా మటుకు టాలెంట్ అనేది ఒక ప్రాంతానికి ఒక ప్రదేశానికో రిస్ట్రిక్ట్ కావద్దు అనేది, దీని తర్వాత గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి టాలెంట్ కి. టాలెంట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్, దట్ ఈస్ వాట్ వీ హీన్ యూనో ఆల్ క్రికెటర్స్, ఎక్స్ క్రికెటర్స్ దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఇట్. పర్టికులర్ గా రూరల్ క్రికెటర్స్ ని వీళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళ లీగ్ టీమ్స్ కి ఆడడానికి సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారంటే ఐ రియల్లీ థ్యాంక్ టీఎన్సీఏ అండ్ ఎవ్రీబడి. అండ్ నాట్ ఓన్లీ దాట్, దే ఆర్ కన్సిడర్డ్ ఫర్ ద సెలెక్షన్స్ బేస్డ్ ఆన్ దర్ పర్ఫార్మెన్స్ ఫర్ టీఎన్పీఎల్ ఆల్సో. సెలెక్ట్ అయిన పిల్లలు, అది కాకుండా యూనో ఇఫ్ దే డూ వెల్ అండ్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అనమాట హైయర్ డివిజన్ ఆడడానికి. హైయర్ డివిజన్ ఆడితే నాట్ ఓన్లీ యునో యువర్ టాలెంట్ ఇస్ నోటెడ్ but also you know there is a value for each player anmata, you know maybe you can get a good job or maybe you will be you know paid some money for coming in. Today it is a very proud moment for CAT as well as TSPL that our rural players has been selected